హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు ఇంట్లోనే బాదం కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎండాకాలం వస్తే చాలు బయట నుంచి ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఐస్ క్రీమ్స్ అయితే చేసుకోవచ్చండి ఎలాంటి ఐస్ క్రీమ్ అయినా సరే ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు బయటి వాటికంటే కూడా ఇంట్లో చేసుకునే ఐస్ క్రీమ్స్ టేస్టీగా ఉంటాయి అలాగే నీట్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ బాదం కుల్ఫీ తయారీ విధానం చూద్దాం ముందుగా దీనికోసం బాదం పప్పు నానబెట్టి పెట్టుకోవాలి నైట్ అంతా నానబెట్టుకుంటే పొద్దున్నే పొట్ట అనేది ఈజీగా తీసుకోవచ్చు అంత టైం లేనప్పుడు ఈ విధంగా అయితే చేసి చూడండి ఒక గిన్నెలో బాగా వేడి నీళ్ళు తీసుకోవాలి ఇలా తీసుకున్న వేడి నీళ్ళలో ఇరవై నుండి ఇరవై ఐదు బాదం పప్పులు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా మనం బొట్టన వేలుతో అంటే పొట్టు అనేది ఈజీగా వస్తుందండి చూసారు కదా టైం లేనప్పుడు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఇలా బాదంలన్నీ కూడా పొట్టు తీసుకొని ఒక గిన్నెలోకి వేసి పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పొట్టు తీసేసిన బాదం పలుకులు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీంట్లోనే ఒక చిన్న కప్పు నిండుగా కాగబెట్టి చల్లార్చిన పాలను పోసుకోవాలి పాలు పోసుకున్నాక టీ స్పూన్ కంటే కొంచెం పెద్దగా ఉండే స్పూన్ తో కాన్ఫ్లోర్ వేసుకోవాలి ఇది ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మూత పెట్టి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కాన్ఫ్లోర్ని ని మనం సపరేట్గా గా అవసరం లేదండి ఈ విధంగా చేసుకోవచ్చు ఇలా మనం మిక్సీ పట్టుకున్నాక దీని అంతా కూడా ఒక బౌల్లోకి వేసి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్నాక స్టవ్ పైన ఒకటి మందంగా ఉండే గిన్నెను పెట్టుకోవాలి తర్వాత దీంట్లో అర లీటర్ వరకు వెన్న శాతం ఎక్కువగా ఉండే పాలనైతే పోసుకోవాలండి మామూలు పాలతో కూడా చేసుకోవచ్చు కానీ అంత సాఫ్ట్ గా అయితే రాదు దీంతో అయితే మనకు చాలా సాఫ్ట్ గా వస్తుంది ఐస్ క్రీమ్ ఇలా పాలు పోసుకున్న తర్వాత ఒక పొంగు రానివ్వాలి ఇలా పాలు వచ్చిన తర్వాత మూడు నాలుగు నిమిషాల పాటు ఈ విధంగా చుట్టూ వచ్చే మేగడంతా కూడా లోపలి కనుక్కుంటూ బాగా కలుపుకోవాలి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మరిగించుకోవాలి ఇలా పాలు కాగిన తర్వాత దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోవాలి ఐస్ క్రీమ్ కాబట్టి షుగర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా షుగర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక తీపి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎందుకంటే లిక్విడ్గా ఉన్నప్పుడు తీపి సరిపోయినట్టుగా అనిపిస్తుంది అది ఐస్ క్రీమ్ గా మారినప్పుడు తీపి అంతగా అనిపించదు కాబట్టి సరిచూసి వేసుకోవాలి ఇలా షుగర్ వేసుకున్నాక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే షుగర్ కరిగేంత వరకు కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీంట్లో నేను ఇక్కడ చిటికెడంతా పువ్వు వేస్తున్నానండి దీనివల్ల బాదం కుల్ఫీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే కలర్ కోసం ఎల్లో ఫుడ్ కలర్ చిటికెడు లేదంటే పసుపు వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ముందుగానే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లోకి వేసుకుంటూ కలుపుకోవాలి ఇది వేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోవాలండి లేకపోతే మాడుతుంది ఈ విధంగా వేసుకున్నాక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే దీన్ని కలుపుకుంటూ ఉండాలి ఇలా ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మరిగించుకున్నాక పాలు అనేవి ఈ విధంగా చిక్కగా అవుతాయండి చూసారు కదా ఇలా చిక్కగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ లిక్విడ్ అంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేయడం వలన ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇక్కడ నేను ఒక టిఫిన్ బాక్స్ అయితే తీసుకున్నానండి మనం టిఫిన్ బాక్స్ తీసుకున్నా లేదంటే చిన్నవి స్టీల్ డబ్బాలు తీసుకున్నా అవి పలుచగా ఉండేలా చూసుకోవాలండి ఇలా తీసుకున్న వాటిలోకి మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ లిక్విడ్ని వేసుకోవాలి లేదంటే మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ ఉంటే వాటిలో కూడా వేసుకోవచ్చు కుల్ఫీ మౌల్స్ లేని వాళ్ళు ఈ విధంగా స్టీల్ డబ్బాల్లో కానీ స్టీల్ బాక్స్లో కానీ వేస్ట్ చేసుకోవచ్చు ఎలా అయినా సరే మనకు టేస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఎలా చేసుకున్నా కూడా బాగుంటుందండి ఇలా టిఫిన్ బాక్స్లోకి ఐస్ క్రీమ్ లిక్విడ్ వేసుకున్నాక దీనిపైన కొద్దిగా బాదం పప్పు పిస్తాపప్పుని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి తినేటప్పుడు మనకు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఈ బాక్స్ను ఎనిమిది పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఎనిమిది గంటల తర్వాత ఒకసారి అయితే బాక్స్ తీసి చూద్దామండి చూసారు కదా ఇప్పుడు ఇది వెంటనే బయటకు రాదు కాబట్టి అర నిమిషం పాటు ఈ బాక్స్ని నీళ్ళల్లో డిప్ చేసుకోవాలి అర నిమిషం పాటు ఈ విధంగా ఉంచితే ఐస్ క్రీమ్ అనేది ఈజీగా బయటికి కూడా వస్తుంది ఇలా అర నిమిషం పాటు పెట్టుకున్నాక దీనిపైన ఒక ప్లేట్ పెట్టి ఈ విధంగా బాక్స్ని బోర్లించుకోవాలి ఇలా బోర్లో పెట్టుకొని ట్యాప్ చేసుకోవాలండి ఇలా ట్యాప్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది ఈజీగా బయటికి వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో చూసారు కదండి కలర్ కూడా చాలా చాలా బాగుంది ఈ విధంగా మనం బయటికి తీసుకున్న తర్వాత షార్ప్గా ఉండే నైఫ్తో కట్ చేసుకోవాలండి ఇలా ముక్కలుగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని బౌల్స్లోకి సర్వ్ చేసుకొని చల్ల చల్లగా తినడమే ఐస్ క్రీమ్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉందండి ఇందులో మనం కుంకుంపు వేసాం కాబట్టి మంచి కలర్ వచ్చింది అలాగే టేస్ట్ అయితే ఇంకా పెరిగిందండి చూసారు కదా చాలా చాలా బాగుందండి ఈ ఐస్ క్రీమ్ తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి అంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్